ఎన్నోయేళ్లుగా పరిష్కారం కాని చుక్కల భూముల పరిష్కారాన్ని వెంటనే చేపట్టాలని ఆత్మకూరు పట్టణంలో మిత్రపక్షం బీజేపీతో కలిసి ధర్నా చేపట్టారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఆర్డీఓ కార్యాలయం ఎదుట జనసేన బీజేపీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. రైతులకు ఇబ్బందికరంగా మారిన 216వ జీవోను వెంటనే రద్దు చేయాలని చుక్కల భూములను రైతులకు హక్కులు కల్పించాలని కోరుతూ తొలుత ఆత్మగూరు పట్టణంలోని మున్సిపల్ బస్ స్టాండ్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టి చుక్కల భూముల పరిష్కారాన్ని వెంటనే చేపట్టాలంటూ నినాదాలు చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం అందజేసి మీడియాతో మాట్లాడారు. మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల్లో భాగంగా వారం రోజుల పాటు ఆత్మగూరు నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై పోరాడాలని చెప్పి ఆత్మగూరు జనసేన పార్టీ నిర్ణయించడం జరిగింది. చుక్కల భూముల విషయానికి వస్తే తరతరాలుగా వంశ పారంపర్యంగా దాన వినిమయ విక్రయ తదాయ సంపూర్ణ హక్కులతో సాగు చేసుకుంటున్న ఈ భూములను గత ప్రభుత్వంలో అంటే 2016లో జీవో నెంబర్ 216 ద్వారా వీటిని ప్రభుత్వ నిషేధిత భూముల జాబితాలో చేర్చడం జరిగింది. భూమి అనేది రైతు యొక్క ఆత్మ గౌరవానికి చెందిన విషయం. అన్నదాతల ఆత్మ గౌరవాన్ని అపహాస్యం చేస్తూ రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ఆస్తి హక్కును కాలరాస్తూ రైతు గుండెల్లో గుణపం నింపిన జీవో 216 ఎండనగా వాననక రాత్రనగా పగలనక ఆరు కాలం కష్టపడి పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర రాకపోయినా అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో పంట సర్వస్వం కోల్పోయినా సమస్త మానవ జాతి మనుగడ కోసం తాను మట్టిలో కలిసే వరకు మట్టితో కలిసి పనిచేసే అన్నదాత నుదుటి రాసిన మరణ శాస్త్రం ఈ జీవో నెంబర్ 216. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం, ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019లో కర్నూలు జిల్లాలో తెలంగాణ తరహాలో తెలంగాణలో ఏ విధంగా రైతులను ఇబ్బంది పెట్టకుండా సుమోటోగా ఈ చుక్కల భూమి సమస్యలు పరిష్కారం చేశారో అదే రీతిలో కర్నూలు జిల్లాలో చేయడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఈ చుక్కల భూముల రైతుల పట్ల వీళ్ళ సమస్య పట్ల దృష్టి సారించి కర్నూలు జిల్లా తరహాలోనే మిగిలిన అన్ని జిల్లాల్లో ఈ సమస్యను సుమోటోగా పరిష్కరించాలని చెప్పి జనసేన పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. జై జనసేన.